మంది గారు సూర్యకాంతం గారు గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం చాలా మందికి తెలిసిన విషయం కూడా తను తెర మీద గయ్యాళిగా ఉంటారు తప్ప తెర వెనుక మాత్రం చాలా సౌమ్యరాలు చాలా మంచి వ్యక్తి ఎవరికి అన్నం పెట్టనిదే పంపించే రకం కాదు అని కదా ఇంకొన్ని ప్రత్యేకతలు చెప్పండి సూర్యకాంతం గారులో ఉన్నవి సూర్యకాంతం గారిలో ప్రత్యేకతలు అంటే ఆవిడ భక్తి నిరంతరం కూడా అక్కడ అంటే ఏ ఆవిడ ఉన్న ఇల్లు సిఐటి నగర్ ఎక్కడ ఉండేది అక్కడ మద్రాసులోను మొక్కలు పెంచేది నందవరదన చెట్టు ఒకటి ఉండేది తులసి చెట్టు ఒకటి ఉండేది ఈ పువ్వులు పూసేటువంటి చెట్లు ఉండేవి వాడు తులసి మాతకు పూజ చేయడం కానీ ఇంట్లో పూజ చేయడం కానీ అన్నిటి పువ్వులతో అలంకరించడం కానీ బాగా అలవాటు బ్రాహ్మణ బిడ్డ కదా చాలా చక్కగా పూజ పునస్కారాలు చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే తన షూటింగ్కి వెళ్ళినట్టయితే రెండు క్యారియర్లు సిద్ధం చేస్తుంది ఫుల్ క్యారియర్లు ఎందుకు ఫ్యామిలీ క్యారియర్లు తను షూటింగ్కి వెళ్తే తను ప్రొడక్షన్ తాలూకు భోజనం చేయదు తను వండి తీసుకెళ్ళి తను భోజనం చేసి మిగతా వాళ్ళందరికీ పెట్టేది అన్నమాట సూర్యకాంతమ్మ షూటింగ్కి వస్తుందంటే మంచి మంచి ఐటమ్స్ అన్ని వండించి తీసుకువస్తుంది అనే ఆశ అందరికీనే ఆ కాలంలో ఆరు గంటలకే షూట్స్ స్టార్ట్ అయ్యేది అంటే ఆరు గంటలకే వీళ్ళు మాక్సిమం విత్ మేకప్ తో రెడీగా ఉండేవారు కదా మరి ఎన్నింటికి ఆమె వంట చేసి రెండు క్యారెలు తీసుకొచ్చేవారు అవును నాలుగు గంటలు లేచిపోయేవారు ఆవిడకి అది బాగా చేత అయింది వంటలు వండడంలో ఎక్కడ లేని శక్తి వస్తుంది తనే స్వయంగా ఉండేదాం వండుతుంది రెండు క్యారే ఫుడ్ ఆమె స్వయంగా స్వయంగా ఇంకెవరు రెండు క్యారీర్లు ఫుడ్ ఆమె స్వయంగా వంట చేస్తే వండించడం కాదు వండించడం కాదు ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఆవిడ నప్పేది కాదు తనే ఉండేది ముఖ్యంగా ఆ ఏమేమి ఉండేవి ఆహార పదార్థాలు అంటే పులిహోర ఎప్పుడు ఉండేదండి ఆవిడ చేసిన పులిహోర అలా ఇంకే పులిహోర కూడా ఉండదు అంత బాగా ఉండేది అన్నమాట పులిహోర ఉదయం పులిహోర సాయంత్రం తిన్నా లేదా ఉదయం పులిహోర ఆ రెండో రోజు మార్నింగ్ తిన్నా చాలా బాగుండేది సూర్యకాంత మించికి ఎవరిని వెళితే ముందు పులిహోర ఇస్తారు ఆవిడ ఆ పులిహోర ఇంట్లో ఉంటుంది నిలవ అన్నమాట అదొకటి చక్కెర పొంగలు ఒకటి చక్కెర పొంగలు కూడా చాలా బాగా చేసేది తర్వాత మురుకులు మెత్తగా ఉండేవి చాలా బాగా మంచి మురుకులు చేసి పెట్టేది మాట తర్వాత ఏమో సజ్జప్పాలని సజ్జప్పాల పేరు ఉన్నారా మీరు సజ్జప్పాలని అన్నమాట ఆవిడ ఆవిడకి ఆవిడే సాటి సజ్జప్పాలు చక్కగా చేసి పెట్టేది అందులో ఈ ఏమంటారు రవ్వతో చేసినటువంటి ఆ ప్రసాదం లాగా ఉంటుంది కదా ఆ గోధుమ పిండి ఏమో లేయర్స్గా తయారు చేసి ఆ లేయర్స్ మధ్యని ఈ సత్యనారాయణ ప్రసాదం లాంటి ప్రసాదం పెట్టి మళ్ళీ ఒత్తి అంటే బొబ్బట్లు ఎలాగుంటుందో బొబ్బట్లో అది పూర్ణం ఎలాగుంటుందో సజ్జప్పల్లో ఆ ప్రసాదం అలా ఉంటుంది నూనెలో వేసి తీసేది మరి చాలా బాగుంటాయి సజ్జప్పాలన్నమాట చాలా అయిపోటు బాగా వెరైటీగా ఉండే చేసేది అన్నమాట అంటే రకరకాల పిండి వంటలు చేసేవారు అనమాట తర్వాత తేనె త్వరలు అని చెప్పేది అంటే సూర్యకాంతం గారి ఫుడ్ అంటే చెప్తున్నాను నేను ఆవిడ తేనె త్వరలు చేసిందంటే తిరుపతి మీరు జిలేబీ తిన్నారా ఎవరైనా మీరు మీరు తిన్నారా లేదు తిరుపతిలో పెద్ద ఫేమస్ వంటకం ఏదంటే జిలేబీ ఆవిడ యాభై రూపాయలు ఉండేది ఆ జిలేబీ ఒక జిలేబీ ఉంటే ఇంటి అందరికీ సరిపోతుంది ఆ జిలేబీ ఓ జిలేబీ ఎంత జిలేబీ ఉంటుంది ఇంటి అంత సరిపోతుంది ఆ జిలేబీ రుచి ఉంటుంది ఇవిడ తేనెతొర్రలు చేసినట్టు ఇప్పుడు చిన్న చిన్న సైజులు చేస్తానుకో ఆ రోజు మాత్రం నాకు ఎక్కడలేని ఆశ కలిగేది కలిగేదన్నమాట చాలా బాగా చేస్తాం అలాగే వంటల్లో మరి ఆవిడ ఆవిడే సాటి తేనెతొరలు అంటే ఆ వంటకం ఏంటి జిలేబీనే తేనెతొరలు అనేవాళ్ళ జిలే జిలేబీ అంటే మామూలుగా మినప పిండి బాగుంటుంది దాంట్లో ఈ ఈ పాకంతో చేసేది అన్నమాట మామూలుగా అంటే మురుకులు జంతికలు ఎలా చేస్తారో దాన్ని స్వీట్ అలా చేస్తారు ఓకే సో అదొక రకమైన స్వీట్ తేనె తొర్రలు తేనె తొర్రలు అనమాట చాలా మంచిది అన్ని ఆవిడకే చెందాయి ఆవిడే బాగా చేస్తుంది మీరు అందరూ అదృష్టవంతులు అనమాట అందరూ అందరూ అంటే ఒకరు కాదు అంటే ఎవరు నా ఒక్కరికే పెట్టారని కాదు నేను మా ఆఫీస్ దగ్గరగా ఉండేది కనుక సూర్యకాంతం మిల్లు అటు పక్కన వెళ్ళేవాళ్ళం వెళుతున్నప్పుడు పలకరించేవాళ్ళం కాసేపు కూర్చుండరు ఒక్కోసారి నడిచి వచ్చేవాళ్ళు అనమాట ఆ సెంటర్ పాయింట్ కదా అక్కడ పావు గంట కూర్చొని వెళ్ళిపోయి అడిగితే మళ్ళీ ఇంటికి నడిచి వచ్చేసేవాళ్ళం పాండి బజారు ఇప్పుడు అంతా బస్సులో ఎక్కడో ఏమి లేదు కదా నడిచి వచ్చేయడం అలా ఓకే మంచి వ్యక్తులకి దేవుడు ఎప్పుడు ఒక లోటు ఒక మచ్చ పెడుతూనే ఉంటాడు అని చెప్తూ ఉంటారు పెద్దలు అలానే ఇంత మంచి అంత చల్లని చేయగల సూర్యకాంతం గారికి పిల్లలు లేరు మరి ఆ లోటు ఎలా భర్తీ చేసుకున్నారామే అంటే ఆవిడకి చిన్నప్పుడే హస్బెండ్ పేయడు వాళ్ళ హస్బెండ్ జడ్జి పోయాడు తర్వాత ఎంతోమంది పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ అమ్మకి ఎందుకు నా పోయి వెళ్ళి ఎందుకు వాడు వాడు చావాలి నేను చావాలి అని పెళ్లి విషయంలో మాత్రం తను ఆ మాట ఎత్తినట్టయితే మండిపడేదన్నమాట పెళ్లి చేసుకోలేదు అయితే ఆ ఇంటికి ఎప్పుడూ ఒకరు వస్తుంటారు ముఖ్యంగా మా మా ప్రొడక్షన్లో ఒక ఆయన ఉండేవాడు పిల్లల రామారావు అని ఆయన పిల్లలు ఎక్కువ మంది అన్నమాట ఆ పిల్లలందరినీ ఇక్కడే ఉంచేవాడు అన్నమాట ఆ సరదా తీసుకొచ్చి అక్కడ ఉన్నట్టయితే ఆ పిల్లలకి ఏదో అన్నం పెట్టేది బట్టలే కుట్టించేది అలా చేసేది సొంత పిల్లల్ని చూసుకునేది ఎవరైనా పిల్లలు అంటే మంచి ఇష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే ఆ పిల్లల్ని ముద్దు చేసి వాళ్ళకి ఇష్టమైన తిండి పెట్టి వాళ్ళకి ఏమో బట్టలు ఏమి కొనిపెట్టి పంపించేదన్నమాట అలాగా లోటు అన్నమాట తర్వాత తన పిల్లలు లేరంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరినీ తన పిల్లల్లా చూసుకునేది కదమ్మా సావిత్రమ్మ తన కూతురులా చూసుకునేది అంజలిని తన కూతుర్లా చూసుకునేది రమాప్రభను తన కూతురులా చూసుకునేది వీళ్ళందరినీ సొంత తన పిల్లల పిల్లలు లేని అమ్మ 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 అని పిలిచే వాళ్ళు తప్ప ఒక్క నాగేశ్వరరావు రామారావు గారు మాత్రం అక్క అక్క అని పిలిచేవారు షోహణ బాబు వీళ్ళు అక్క కృష్ణ మల్లి వరుస పెట్టి పిలిచేవాడు కాదు వీళ్ళందరూ అక్క అని పిలిచేవారు అనమాట గారు ఏమని పిలిచేవారు ఎక్కువ ఆయన కృష్ణ గారు ఇండస్ట్రీలోను ఆయన ఎవరితో కూడా హీరోయిన్లతో కూడా మాట్లాడ్డాయన ఆయన వచ్చారంటే షూటింగ్ ఏదో ఆయన పనేదో ఏదో తప్ప వరస పెట్టి పిలవడం కానీ పోచం కబుర్లు ఆడడం కానీ అవి ఉండే కాదు ఆయనకి ఆ షూటింగ్ రావడం షూట్ చేయడం వెళ్ళిపోవడం ఓకే అంటే సూర్యకాంతం గారు ఆర్థికంగా మంచి పొజిషన్లోనే ఉన్నారు కదా ఎవరిని ఇంకొకరిని దత్త తీసుకోవడం కానీ అలా ఎందుకు చేయలేదు దత్తత అంటే ఇంట్రెస్ట్ లేదు నవమాసాలు మోసి కనే బిడ్డ కానీ దత్తత ఏం తీసుకుంటామని ఎందుకో మరి ఆ దత్తత మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు నటిగా సూర్యకాంతం గారు చాలా బిజీ కదా అన్ని సినిమాల్లోనే ఉండేవారు తన దగ్గర ఎంతమంది పనిచేసేవారు తను ఇంట్లో పని పని మనిషి ఎవరు ఉండేవారు మామూలుగా మా వాచ్మెన్లాగా ఉండేవారు ఆ దూర బంధువులు ఎవరో వస్తుండేవారు లేదా సినిమా వాళ్ళే వచ్చి ఆ రాత్రికి ఉంటుండే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా అందరూ అమ్మ అమ్మ అంటుండేవాళ్ళు కదా ఉండేవారు కానీ ఎక్కువ పని మనుషులు తను తను స్వయంగా పని చేసుకోవడం ఇష్టం ఆవిడకి పని మనుషులని కాదు స్వయంగా పని చేసుకోవడం ఇష్టం అంటే తోడుగా ఉంచుకునేవారు ఏదో పని చేయడానికి అప్పట్లో హీరో హీరోయిన్స్ తన వెనకాల వచ్చారంటే మేకప్ ఆర్టిస్ట్లు లేకపోతే హెయిర్ డ్రెస్సర్స్ వాళ్ళ అసిస్టెంట్లు ఐదుగురు మెయింటైన్ చేసేవారు కదా మరి సూర్యకాంతం గారు వెంబడి ఎవరు వచ్చేవారు టేకప్ అంతకంటే కొబ్బు కదా కూడా మేకప్ కూడా మూడొంతులు భాగం చేసుకునేది మంది మా అక్బాం ఏమి ఉండేది కాదు మంది మార్బం ఏమి లేదు చాలా సింపుల్ గా ఉండేవారు ఇండస్ట్రీలో చాలా మంది పొదుపుగా ఉండి జాగ్రత్తగా ఉండి డబ్బులు దాచుకున్న వాళ్ళు ఉన్నారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చివరి స్టేజెస్కి వచ్చేసరికి రూపాయలు లేకుండా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి సూర్యకాంతం గారు డబ్బుల విషయంలో ఎలా ఉండేవారు డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఉండేవారు ఆ ఇంట్లో ఏదైనా పని చేయించినా సరే సపోజ్ ఇంటి పెయింటింగ్ వేయించింది అనుకోండి ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి చూపించాలా ఆ బిల్లులు అవి చూపించాలా ఏం చేస్తుంటారు బ్రష్లు అవి చూపించాలా అలాగే కారుకు వచ్చి రిపేర్ చేస్తామంటే ఎప్పుడు కూడా కారుని షెడ్కి పంపించేది కాదు ఆ నే రమ్మంటుంది తన కళ్ళ ముందే అన్ని చూపించాలా ఇగో ఈ పార్ట్ పోయింది ఈ పార్ట్ పోయింది ఇది డ్యామేజ్ అయిందని మళ్ళీ తీసుకొచ్చి నేను చూపించాలా తన కళ్ళ ముందే మెకానిజం చేయాలా అప్పుడు వాడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తుంది అందుకని షోరూమ్ తీసుకెళ్తాను మా గ్యారేజ్ తీసుకెళ్ళి కారు తీసుకొస్తానంటే నమ్మదు ఆవిడ అంటే ఆవిడ నేతరది నువ్వేమైనా చేయవు నా కళ్ళ ముందు చేయొద్దు ఎలా ఖర్చు పెట్టేవారు ఖర్చు అనేది పొదుపరే అతను అనవసరంగా అయితే చేసేది కానీ అనవసరంగా ఖర్చు పెట్టేది కాదు ఆ గుప్త దానాలు కూడా ఏంటంటే ఎవరికైనా ఒక మంగళసూత్రం ఇచ్చేది తాలిబొట్లు ఇచ్చేదన్నమాట ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చి అమ్మ నేను పెళ్లి చేసుకుంటానంటే నా వంతు తాలిబొట్లు ఆ పెళ్ళి కూతురి పెట్టండిరా అనేది మాట లేదా కూతురు వరుస కూతురు గలవాళ్ళు వచ్చినట్టయితే మీ అమ్మాయికి నా వంతు తాలిబొట్టు అని తాలిబొట్లు ఎక్కువ ఇచ్చేదన్నమాట ఇంకేదైనా ఇంకా బాగా సన్నిహితులు దగ్గర వాళ్ళు అయితే ఆ పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి బట్టలు పెట్టి తాళిబొట్టు ఎక్కేది అందరికీ చేసేది అలాగే ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు ఎవరు వెళ్ళినప్పుడు కూడా బాగా తెలిసిన వాళ్ళైతే బట్టలు పెట్టేది ఇలా తాళిబొట్టు మాత్రం కంపల్సరీగా పెట్టేది ఇచ్చేవారు అప్పట్లో తాళిబొట్టు ఖరీదు ఎంత ఉండేది అప్పుడు తాళిబొట్టు ఏముందండి వెయ్యి రూపాయలు ఎంత ఉంటుంది అప్పట్లో వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ అలాగే మరి ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు మనం అప్పట్లో వీళ్ళు లైట్ బాయ్స్గా ఉండేవారు ప్రొడక్షన్ బాయ్స్గా ఉండేవారు తెల్లారు లేచినట్టయితే కళ్ళ ముందు కదలాడేవారు కదా మరి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినట్టయితే ఈవిడ పాల్గొనేది ఈవిడ ఈవిడ ఇంట్లో ఏదైనా పూజ నోములు రథాలు ఏమైనా అయినట్టయితే మాత్రం వాళ్ళు వచ్చి ఉండేవారు అన్నమాట ఎక్కువ పూజలు జరిపించేది మామూలుగా సూర్యకాంతం గారి అభిరుచులు ఏంటి అభిరుచులు అంటే ఇలాగ వండి అందరికీ పెట్టడం పెళ్ళిళ్ళలో తాళిబొట్లు పంచడం బాగా తెలిసిన బాగా ఇంకా బాగా తెలిసినట్టయితే వాళ్ళకి వధువులకేమో బట్టలు పెట్టడం తర్వాత ఏమో ఏమాత్రం తిరిగి దొరికినా పేకాడడం పేక పేక బాగా ఆడుతుంది తర్వాత ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు పచ్చళ్ళు తీసుకురావడం అక్కడ ఏం వండుతారో అక్కడ అక్కడ అవుట్డోర్లో తను వండడానికి అవకాశం ఉండదు కదా ఏమో వాళ్ళు ఏ ఏ మొదలష్టం ఏం పెడతారో తెలియదు కదా అని చెప్పేసి రకరకాల పచ్చళ్ళు పది రకాల పచ్చళ్ళు తీసుకొచ్చేదన్నమాట అవుట్డోర్ వెళ్ళినా సరే ఆవిడ పచ్చళ్ళ కోసం పడితే ఆవిడ ఒక అన్నం మాత్రమే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకునేది ఆ రకరకాల పళ్ళు పచ్చళ్ళు మాట వాళ్ళ కూరలు తినేది కాదు పైగా నాన్ వెజిటేరియన్ అవి తినేది తింది కదా ఆవిడ అందువల్ల ఈవిడే పచ్చళ్ళు పళ్ళు తీసుకెళ్ళేదనమాట అందరితో కలిసి తినడం తనకు అలవాటు ఒంటరిగా తిందో ఆ కబురు ఈ కబురు చెప్తూ అలాగే కబుర్లు చెప్తూ నవ్విస్తూ భోజనం చేసేది అన్నమాట కనీసం ఒక అరగంట చేస్తుంది ఆ భోజనాలు అన్నిని